అలాగే నెక్స్ట్ కాలర్ నళిని గారు, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ప్రెసెంట్ మారిన కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా మనం లేకపోతే మనం చాలా అసలు వెనుకబడిపోతున్నట్టే. అయినా కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉన్నది. అది మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది కూడా అది మన చేతిలోనే ఉంది. సోషల్ మీడియాలో, డేటింగ్ యాప్స్ లో కొత్త వ్యక్తులు మనం పరిచయమైన వెంటనే వాళ్ళు డబ్బులు అడగడం, వాళ్ళు బ్లైండ్ గా నమ్మడం అది మన తప్పు. అది మనం అసలు డిసైడ్ చేసుకోగలమా లేదా అన్నది కూడా మన చేతుల్లో ఉంది. అది అది వాళ్ళు మంచా కాదా అన్నది మనం ఆలోచించుకొని, మన లోకజ్ఞానంతో మనం ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు అని మనకున్న నాలెడ్జ్ తో మనం డిసైడ్ చేసుకోవాలి. యా నళిని, చాలా కరెక్ట్ గా చెప్పారు. నిజంగా ఇలా ఆలోచించుంటే అమ్మాయిలు నాకు తెలిసి ఇంతలా బాధపడి సూసైడ్ చేసుకుందాకా వెళ్ళరు. థ్యాంక్ యూ సో మచ్ నళిని ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఏమన్నా ఇంతకుముందు చెప్పారు సైలెంట్ సఫరర్స్ అని, ఇప్పుడు మార్ఫింగ్ ఉంది, డివోర్స్ దాకా వెళ్ళిపోతాం, ఆఫీస్లో బాసిజం ఇవన్నీ చాలా ఉంటాయి, ఎంతమంది వర్కింగ్ విమెన్స్ బాధపడట్లేదు అవన్నీ తెలిసినవి. ఇప్పుడు నేను తప్పు చేయలేదని ఆ వైఫ్కి తెలిసినప్పుడు ధైర్యంగా తను ఎందుకు ఎదుర్కోలేకపోతాం? హస్బెండ్కి నా వైఫ్ మంచిదని తెలిసినప్పుడు తను ఎందుకు ఆమెను నమ్మలేక అనుమానించాల్సి వస్తుంది? ఆ మార్ఫింగ్ ఒక రిలేషన్ని దెబ్బతీసేస్తుందంటే నిజమే, మార్ఫింగ్తో పోల్చుకోలేమని చెప్తున్నారు నిజమే. అందుకే మార్ఫింగ్ అంతదాకా తీసుకొస్తోంది. ఎందుకు ఈ నమ్మకాలు లేకుండా ఎందుకు పోతున్నాయి? అంటే బేసిక్గా ఒక నిజంగా పరస్పరంగా ఒక హెల్దీ కమ్యూనికేషన్ లేకపోవడం, అది ఏ రిలేషన్ అయినా సరేనండి. అంటే ఇట్ కుడ్ బి స్పౌస్ మధ్యన కానివ్వండి, పేరెంట్స్ పిల్లల మధ్యన కానివ్వండి, ఓవరాల్గా ఏంటంటే అస్సలు కమ్యూనికేట్ చేసుకునే ఒక ఇది బాధ్యతారహితంగా మనం ప్రవర్తిస్తున్నాం. కనీసం కూర్చొని ఒక్క సమయంలో కూడా మన కుటుంబ సభ్యులందరం కూర్చొని రోజు మొత్తం మీద ఒక అరగంట స్పెండ్ చేసుకోలేకపోతున్నాం. ఇది ఫస్ట్ మెయిన్ కాజ్ అంటాను నేను. అవును, ఇదొక రేస్ నేను చెప్తున్నట్టు. భోజనం చేసే టేబుల్ దగ్గర కూడా మదర్ ఒక ఫోన్, డాడీ ఒక ఫోన్, పిల్లలు ఒక ఫోన్. సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. పిల్లలు అలా ఎందుకున్నారు అంటే నాకు తెలిసి కొన్ని ఈ ఇప్పుడు టిక్టాక్ వచ్చిన తర్వాత కూడా కుటుంబాలు కలిసి టిక్టాక్ చేస్తా ఉంటే వాట్ ఈస్ అ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ? సో అందరిని అనటం లేదు, బట్ కొంతవరకు కూడా ఓ ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో మాట్లాడుతుంటే టిక్టాక్ చేసి మా పాప అది తప్పు మాట్లాడినా కూడా దాన్ని ఆనందంగా ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే మనం ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. మనం అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఒక వయసు వరకు పేరెంట్స్ దగ్గర ఉంటారు, బట్ తర్వాత అంతా కూడా వాళ్ళు స్పెండ్ చేసేది స్కూల్స్లో, కాలేజెస్లో. అంటే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ పియర్ గ్రూప్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చిన ఒక కుటుంబ నేపథ్యం ఏమిటి, వాళ్ళు వచ్చిన సరౌండింగ్స్ ఏంటి, సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా మొన్నటికి మొన్న ఒక వీడియో చూస్తే పిల్లలందరూ కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి ఫుటేజ్లో అందరూ సిగరెట్ తాగుతూ పిల్లలందరూ, ఐ థింక్ వాళ్ళు ఏ లెస్ దెన్ వాళ్ళు 7వ క్లాసు 8వ క్లాసు పిల్లలందరూ. ఇట్స్ ఆల్ వైరల్ ఆన్ సోషల్ మీడియా, మీడియాలో కూడా మనం చూసాం. అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఏం తెలుసు సిగరెట్ గురించి, బట్ వాళ్ళు చూసింది. అంటే మీడియా ప్రభావం, ఈరోజు సినిమాలే కానివ్వండి, కొన్ని సినిమాలే కానివ్వండి, కొన్ని సీరియల్సే కానివ్వండి, కొన్ని ఇవన్నీ కూడా తీవ్రంగా పిల్లలు పెద్దలు ఇద్దరు ప్రభావితమవుతున్నారు. సో వీళ్ళని ఎవరు గైడ్ చేయాలి? సో ఏంటంటే ఒక వాల్యూ సిస్టమ్ లేకపోవడం. ఒకప్పుడు ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేవారు, ఒక తప్పు ఒప్పు అని చెప్పేవాళ్ళు కూర్చోపెట్టి. మోరల్ సైన్స్ అనేది ఉండేది, స్కూల్స్లో కూడా ఉండేది మోరల్ సైన్స్. ఒక పీరియడ్ మనకి మోరల్ సైన్స్ చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఎంత యాంత్రికంగా ఎంత మెకానికల్గా అయిపోయాయంటే మార్కులు ఏ పీరియడ్ ఖాళీగా ఉన్నా స్పోర్ట్స్ కూడా యూస్ చేయాలి. అంటే మనం కేవలం కూడా మనకేంటంటే ఎడ్యుకేషన్ వితౌట్ విజ్డమ్ చాలా ప్రమాదకరం. అంటే మనం ఎంత చదువుకున్నా ఎంతో పురోగమించిన ముందుకి దాంట్లో విలువలు లేకపోతే మాత్రం సున్నా అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ముందు మనకుంది. మనం ఎంత ఎన్ని వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా, ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎన్ని డిగ్రీలు వచ్చినా మనకి విలువ లేనప్పుడు, ఒక ఆడదాంతో ఎలా బిహేవ్ చేయాలో తెలియనప్పుడు, ఒక మగవాడితో ఎలా బిహేవ్ చేయాలో తెలియనప్పుడు, ఒక సభ్య సమాజంలో మనం ఎలా మెలగాలో తెలియనప్పుడు మనకి ఎన్ని ఉన్నది వేస్ట్ అంటే నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ వేస్ట్ అది అంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇందాక పేరెంట్స్ కూడా చాలామంది ఒక మాట అన్నారండి, ఒప్పుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ ఏం చేయదా? గవర్నమెంట్ తప్పకుండా, గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు తీస్తే మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ తీసుకున్నా, పక్కనున్న చైనా తీసుకున్నా కూడా ఏది పడితే ఆ కంటెంట్ వెళ్ళదు. దేర్ ఈజ్ అ స్ట్రిక్ట్ నార్మ్, ఒక స్ట్రిక్ట్ నార్మ్ అనేది. ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు, నేను మిడిల్ ఈస్ట్లో ఉన్నాను, బికాజ్ ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ మీరు ఏం చేయలేరు. యూ కెనాట్, మీకు యాక్సెసిబిలిటీ ఉండదు. చైనాలో అయితే కొన్ని యాప్స్ లేనే లేవు.
సో మనకేంటంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది అయితే పేరెంట్స్ చెప్తున్నారో ఇప్పుడు ఏంటంటే కేవలం ఒక బిందు గారో యమునో లేకపోతే సంతోష్ గారో కూర్చొని మారితే సరిపోదండి, ఇక్కడ అక్కడ అక్కడ నుంచి పేరెంట్స్ నిజంగా కూడా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ అనేది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఒక పిల్స్ ఎందుకు మీరు ఫైల్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు మీరు ఒక పిల్ ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు, ఇటువంటిది ఎక్కువ ఎన్ని పిల్స్ ఫైల్ అయితే నిజంగా కూడా ఈరోజు చట్టపరంగా కూడా మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలనేది ఒక ఒక ప్రెషర్ అనేది వస్తుంది. సో కేవలం మనం ఒక చర్చా వేదిక మీద మాట్లాడి అవగాహన మాత్రమే ఇవ్వగలుగుతాం, మన తోచిన ఉడతభక్తిగా చేయగలుగుతాం మీరు కానీ నేను కానీ ఆవిడ కానీ, కానీ నిజమైన రెస్పాన్సిబిలిటీ రావాలంటే పిల్స్ ఫైల్ చేయండి. ఇటువంటి నిజంగా కూడా ఇటువంటి రుగ్మతలు ఉన్నాయి సామాజికంగా, నిజంగా ఎన్నో రుగ్మతలకు లోన్ అవుతున్నాం అనేది కూడా మాక్సిమం పిల్స్ ఫైల్ అయినా కూడా ఒక రకమైన ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ వస్తుంది, అసలు ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశలో స్టెప్స్ పడాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ హై టైమ్, ఇట్స్ డేంజరస్, ఇది మామూలు పరిణామం కాదు, మనం దీని కనుక ఇప్పుడు ఇది వదిలేస్తే ఒక విష సంస్కృతి ఆల్రెడీ స్టార్ట్ అయింది, నాటుకుపోయి దాన్ని నిజంగా ఒక మహావృక్షం అయ్యేంత వరకు మనం వేచి చూడకూడదు అనేది నా భావన. రెండు, హెల్దీ పేరెంటింగ్ అంటే మనం ఏమనుకుంటామంటే పిల్లలు ఏం చెప్పినా మనం చేసేస్తే వీఆర్ గుడ్ పేరెంట్స్ అనుకుంటాం, కాదండి. మీరు కొంచెం కఠినంగా ఉన్నా నష్టం లేదు, కాకపోతే మంచి చెడు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి 7 సంవత్సరాలు పిల్లలు మీరు చెప్పేవన్నీ కూడా చాలా గ్రాస్ప్ చేస్తారు పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు మనం అనుకుంటాం పిల్లలకి ఏం తెలియదు అని. ఇంటికి వచ్చిన తర్వాత మీరు భార్యతో ఎలా మాట్లాడుతున్నారు, మీరు భర్తతో ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఇద్దరు కొట్టుకున్నా కూడా పిల్లలు చూస్తారు. ఇది తీవ్రమైన ప్రభావం వాళ్ళలో ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కూడా డిఫైన్ చేస్తుంది. అండ్ ఇట్ లేటర్ ఆన్ ఇట్ బికమ్ సోషలీ యాక్సెప్టబుల్ నామ్. ఓ అమ్మాయితో నేను ఇలా మాట్లాడచ్చు, అమ్మతో నాన్న ఇలా చెప్పినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు, అక్కతో ఇలా మాట్లాడచ్చు, చెల్లితో ఇలా బిహేవ్ చేయొచ్చు, అలాగే అమ్మాయి కూడా ఓ నేను ఒక అబ్బాయితో ఇలా వ్యవహరించవచ్చు అని. సో పిల్లలు అన్నీ చూస్తారండి, వాళ్ళు గ్రాస్ చేస్తారండి, అవి సోషలీ యాక్సెప్టబుల్ నామ్గా వాళ్ళు మార్చుకుంటారు. కాబట్టి మనం చేసే ప్రతి యాక్షన్ పిల్లల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందని గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్గా ఏ పేరెంట్స్కి అయితే పిల్లలతో మధ్యన ఒక హెల్దీ కమ్యూనికేషన్ ఉంటుందో ఆ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయలేరు, ఎందుకంటే ఒక కమలం పువ్వులాగా, ఎందుకంటే వాళ్ళు మీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. సొసైటీలో రుగ్మతలు ఉన్నాయి, మనం బతకాల్సిందే వాటితో, యూ హ్యావ్ టు ఎలా ఎదురీదాలో నేర్పించాల్సిన అవసరం ఉంది. అయ్యో ఏమైనా చిన్న నెగిటివ్ దీనికి ఎక్స్పోజ్ అయితే నా పిల్లలు ఏమవుతారో అసలు మనం చెప్పకూడదు వాళ్ళకి, అది కాదు. ఎందుకంటే రుగ్మతలు ఉన్నాయి, వీ హ్యావ్ టు లివ్ విత్ ఫెయిల్యూర్స్, వీ హ్యావ్ టు ఫియర్ నేర్పించద్దు. ఈ రోజు సోషల్ మీడియాలో కూడా ఎందుకు మీరు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమవుతుందంటే డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది. మీరే కనుక మీ అమ్మాయికి నూరు పోస్తే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుతుందా, రేపు పొద్దున నీకు ఇది అవుతుందా అంటే నాకు పెళ్లి చేసుకునే వాడికి అంత బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి, మహిళని గౌరవించాలి, అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, నేను నిరభ్యంతరంగా నిజంగా కూడా వెళ్తాను, పిఎస్కి వెళ్తాను, నన్ను వీడు హెరాస్ చేస్తున్నాడు, వీడి మీద నేను కంప్లైంట్ చేస్తాను, నాకు కనుక తగిన రక్షణ ఇవ్వకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను, లేకపోతే ఇక్కడ ఉద్యమిస్తాను. ఈ యాటిట్యూడ్ నిజంగా వస్తే ఏం చేస్తాడు మహా అయితే, మీరు అమ్మాయి సిగ్గుపడుతుందని ఒక్క ఆస్పెక్ట్ తీసుకొని మీరు ఆసరా తీసుకొని అమ్మాయిని వేధిస్తున్నారు. ఈ ఒక్క ఆస్పెక్ట్ కనుక నిజంగా ఒక పట్టుదల, ఒక అమ్మాయి నిజంగా నిజాయితీగా ఉన్న ఆనెస్ట్గా ఉన్న ఒక అమ్మాయి కానీ మహిళ కానీ ఆ ఒక్కటిని ఇంకేం చేస్తావు, నువ్వు ఆల్రెడీ చేసావు ఇంకేం చేస్తావని ఆ అమ్మాయి నిజంగా నించొని నిలదీసినప్పుడు ఎవరైతే ఇలాంటి ఉన్మాదులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నిజంగా వాడిని దే హ్యావ్ టు డ్రాగ్ దెమ్ అవుట్ ద రోడ్స్, వాడిని శిక్షించాల్సిన పరిస్థితి అప్పుడు కలుగుతుంది. ఈ ధైర్యం నూరిపోయాల్సిన అవసరం మనకి ఉంది. అమ్మాయికి కానీ మహిళకి కానీ పేరెంట్స్ కానీ నించోవాలి, నా పట్ల జరిగింది, మా వారు నించున్నారు అని షేర్ చేశారు. సో దట్స్ వాట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్, హౌ యూ ఎడ్యుకేట్ యువర్ మెన్, హౌ యూ ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీ, హౌ యూ ఎడ్యుకేట్ యువర్ స్పౌజ్, హౌ యూ ఎడ్యుకేట్ యువర్ సొసైటీ, మీ పట్ల ఉంటుంది. ఆ ఒక్క సిగ్గు అని అంటే తప్పు చేయలేదు, ఇంకేం చేస్తాడు, ఇంకేం చేస్తాడు, ఎగ్జాక్ట్లీ అంత జరిగిపోయింది, ఇంకెందుకు భయం. మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ థిన్ లైన్ అండి సంతోష్ గారు, ఈ థిన్ లైన్ కనుక నిజంగా స్ట్రాంగ్ గా మహిళ మెంటల్ గా స్ట్రాంగ్ గా అవ్వాల్సిన అవసరం ఉంది, అమ్మాయిలు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నిజంగా కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ రోజు మన ఫీబుల్, బికాస్ మహిళ అంటే ఫీబుల్, పిరికిది, లేకపోతే అసలు భయపడుతుంది. ఈ యాటిట్యూడ్ పిరికిదే కాదు ఆదిశక్తి కూడా అని మర్చిపోతున్నారు. నిజంగా కూడా మీరు అలాంటి వ్యవహరిస్తే ఇలాంటి డైలాగ్స్ అని ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం అవుతున్నాయి, ఆచరణ ఎక్కడా లేదు, జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్తా ఉన్నాను. వి హావ్ టు డూ దట్, అది ఆ ఎడ్యుకేషన్ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ సపోర్ట్ సిస్టమ్, ఆ సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఫస్ట్ మనం చేయాల్సింది. ముందు అమ్మ నాన్న వచ్చి నాన్న నేను ఉంటున్నాను రా, నేను వెళ్తున్నాను రా, నువ్వు రా పిఎస్కి రా, వాడి ఫైల్ చేయి, ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఇందాక కూడా ప్రస్తావించినట్టుగా అది క్రిమినల్ కేస్, ఎంత మందికి తెలుసు అది క్రిమినల్ కేస్ అని, ఇట్స్ అ క్రిమినల్ కేస్, ఇట్స్ అ నాన్ బెయిలబుల్ అఫెన్స్, శిక్షలు పడాలండి. ఎప్పుడు శిక్షలు పడతాయో భయం స్టార్ట్ అవుతుంది. దిస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సే, బికాస్ నేను చేస్తుంది, అది నేను చేస్తుంది మీకు చెప్తా ఉన్నాను.